హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యోయో టైమ్ టు టాక్. నేను మీ బిఎస్. ఒక అద్భుతమైన నేత ఈరోజు మనతో ఉన్నారు. తను అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, తమిళనాడుకు మాజీ గవర్నర్గా, లోక్సభ సభ్యుడిగా, మంత్రిగా ఎన్నో పదవుల్ని, అసలు ఎవరూ ఊహించనన్ని అద్భుతమైన పదవుల్ని తన జీవితకాలంలో 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవుల్ని చేపట్టి అయినప్పటికీ అజాత శత్రువుగా కొనసాగారు. ఆయన ఎవరో కాదు, మన కొణిజేటి రోషయ్య గారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. 85 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఒక యువత కూడా కన్ను కుట్టే స్థాయిలో ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు. సో ఆయన అడిగి ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. అలాగే సమకాలీన రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకప్పటి రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి ఆయనతో గత స్మృతుల్ని నెమరేసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్ అప్పటిలాగే? 85 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ అదే, ఎలా సాధ్యం సార్? ఈ మామూలుగా నేను ఒకటి శాకాహారిని లిమిటెడ్గా తీసుకుంటాను. అయినా ఎంత శాకాహారం తీసుకున్నా ఇంత ఆరోగ్యంగా ఉండడం మామూలుగా ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటి మీ విజయ రహస్యం? విజయమే లేదు, అలవాటు అంతే. రైట్. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తున్నారు, ఎలా ఉంది సార్? అంటే మీరు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, రెండు రాష్ట్రాలు విడిపోవడానికి మీరు ఒక ఆ సమయంలో మీరు సాక్షి. సో ఇప్పుడు విడిపోయిన రెండు రాష్ట్రాలు 4.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి, ఎలా ఉన్నాయి మీ దృష్టిలో? అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడంలో ఒకరితో ఒకరు పోటీ పడేట్టుగా ఉన్నారు. మంచిదే, పోటీ మంచిదే. పోటీ పడి ఒకరిని మించి మరొకరు సాధిస్తే ఏదైనా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అంటే మీరు ఒక రకంగా విభజనను వ్యతిరేకించారు. సో ఇప్పుడు విభజన జరిగిపోయింది. సో మంచే జరిగింది అనుకుంటున్నారా? మీరు అప్పటి స్టాండ్ కట్టుబడే ఉన్నారా? నేను ఆ స్టాండ్ మరలా ముందుకు తీసుకొచ్చి పెట్టి మరలా రెండు రాష్ట్రాలు కావాలి అనేది వద్దు, ఒకటే కావాలి, ఈ రెండు కలిసిపోవాలి అని ఈ మొండివాదన లేదు. ఫ్యాక్ట్స్ ఏమిటంటే రెండు రాష్ట్రాలు అయినాయి, రెండు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావటానికి ఒకటితో ఒకరు పోటీ పడి ఇద్దరు బాగా అభివృద్ధి అయితే మంచిది. మీరు మొన్న విజయవాడలో పర్యటించినప్పుడు కాంగ్రెస్ చేసింది తప్పు కాదు, తప్పుగా చూశారు అని ఒక మాట అన్నారు. ఏంటి దాని అర్థం ఏంటి? నేను ఏమన్నాను అంటే, మీరు మన మొన్న వెళ్ళారు కదా, వెళ్ళిన రోజు కాంగ్రెస్ తప్పేం చేయలేదు, అంటే విభజన విషయంలో కాంగ్రెస్ తప్పేం చేయలేదు, తప్పుగా చూశారు, తప్పుగా అనుకుంటున్నారు అని ఒక మాట అన్నారు మీరు. ఏ సందర్భంలో అన్నాను అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆదరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నారు. అంటే ఇక్కడ ఓడిపోయారు మీరు, ఇప్పుడు ఎలా ఉంటుంది అని ప్రశ్న వేశారు. దానికి సమాధానంగా ఒకనాడు వ్యతిరేకించిన మాట నిజమే, ఇవాళ అట్లా లేరు, కొంచెం పునరాలోచన చేస్తున్నారు. ఎలా అంటే కాంగ్రెస్ విషయంలో ఆ మార్పు ఎలా జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో? తెలంగాణలో చూస్తున్నాం ప్రత్యేకంగా. ఓకే. కొంచెం కనపడుతూనే ఉన్నది. ఓకే. అలాగే ఆంధ్ర ఏరియాలో కూడా పెద్ద మార్పు అని చెప్పను కానీ కొంత మార్పు ఉంది. ఓకే. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఓకే. ఈ ఆలోచనలన్నీ ఫలితానికి ఇవ్వాలి. అంటే తెలంగాణలో అంటే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిన పార్టీగా కొంత ఆత్మవిశ్వాసం ఉంది, కొంత ముందుకెళ్ళగలిగే శక్తియుక్తులు కూడగట్టుకోగలదు. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. ఎలా అంటే ప్రజలు కాంగ్రెస్ను ఎందుకు ఆదరించాలి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈ ప్రాంతాలు విడిపోయారు. అవును. ఆ ప్రాంతీయులకి ఇష్టం కాలేదు. ఓకే. సరే, వీళ్ళు విడిపోతామని అంటుంటే సర్దుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. ఓకే. రకరకాల మనుషులు ఉంటారు. చూచి వాస్తవానికి
ఈ ప్రజానీకం ఆలోచన ఎలా ఉంది ఏమిటి అని ఆలోచించి ప్రజల ఆలోచన మేరకు మనం కూడా ముందుకు వెళితే మంచిదని అభిప్రాయం ఉంటుంది. ఓకే. సో కానీ ప్రజలు ఆదరిద్దామని సిద్ధంగా ఉన్నా నేతల్లో ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావట్లేదు. సో కాంగ్రెస్ పెద్ద పార్టీ, మొట్టమొదటి నుంచి అన్ని పార్టీల అభిప్రాయాలు కాంగ్రెస్లోనే ఉంటాయి, స్వపక్షంలో విపక్షాలు. సో ఎట్లా దీన్ని అధిగమించడానికి రఘువీరారెడ్డి గారికి కానీ అక్కడ నేతలకు కానీ మీరేం చెప్తారు? నేనేం చెబుతాను, కలిసి ఉండండి, బాగా చేసుకోండి అని చెబుతాను. అంటే అక్కడ పార్టీ బతికి బట్టగట్టగలదా? ప్రయత్నం చేస్తే ఎందుకు, నేను ఆశావాదిని, నిరాశావాదిని కాదు. అంటే విభజన హామీలను నెరవేర్చడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది, ఆ వైఫల్యాన్ని కూడా ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలేకపోతుంది. దీన్ని ఎలా చూస్తాం మనం? జాగ్రత్తగా అనలైజ్ చేసి ప్రాపర్గా రిప్రజెంట్ చేసి రిడ్రెస్ చేసుకునేదానికి వీలుగా చూసుకోవాలి. సో మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మీరు కలిసినట్టున్నారు కదా, ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ గురించి ఏమన్నా మాట్లాడారా? లేదు. సో రేపు కర్నూలు సభకు మీరు వెళ్తున్నారా? రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. లేదండి. సో ఇప్పుడు మీరు రిటైర్డ్ పొలిటీషియన్గానే చూడాలా? అంటే దాదాపు దాదాపు అన్న దానిలో చాలా అర్థాలు ఉంటాయా? ఏమన్నా? ఏం లేదు, ఏం లేదు. ఒక్కసారి గతంలోకి వెళ్తే అంటే మీరు సాధించిన విజయాలు అసామాన్యం, మరెవ్వరికి కూడా అది సాధ్యం కాకపోవచ్చు. బహుశా అన్ని అద్భుతమైన విజయాలు సాధించారు. ఎలా అంటే మీరు ఈ రాజకీయ రంగ ప్రవేశం కానీ మీ కుటుంబ నేపథ్యం కానీ ఒకసారి చెప్పండి సార్. మా యోయో ప్రేక్షకు అంటే తెలిసిన విషయాలు అందరు జగద్విదితమే, ఒక్కసారి మీ నోట. మా కుటుంబం చాలా చిన్న కుటుంబం. మా ఇంట్లో ఎవరు రాజకీయాల్లో రాణించిన వాళ్ళు కానీ ప్రయత్నించిన వాళ్ళు కూడా లేరు. నేను కూడా చదువుకునే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలని కానీ వస్తానని కానీ ఇది ఈ లైన్ తీసుకుంటానని కానీ అనుకోలేదు. ఏదో కాలేజీలో చదువుకునే రోజుల్లో కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. కాలేజ్ యూనియన్కి ఎలక్షన్స్ జరుగుతుంటే వాటిలో పార్టిసిపేట్ చేసేవాడిని. అట్లా అట్లా కాలేజ్ చదువు అయిపోయిన తర్వాత ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో కాలు పెట్టడం, ఈ నడక సాగటం అట్లాగే సరిపోయింది. అంటే మీరు పెద్ద అగ్రెసివ్ కాదు, మీ వెనకాల ఓ పెద్ద ఎత్తున అది మీ అభిమాన అనుచర గణం ఉండడం కానీ ఇట్లాంటివి ఏం లేవు. అసలు ఇలాంటివే ఉండే పాలిటిక్స్లో మీరు ఎలా రాణించారు? ఇప్పటికీ నాకు ఒక ఆశ్చర్యం. రాణించానని చెప్పలేను, నేను నా కృషిని చేశాను అంతవరకు. అయ్యో, మీరు భారత రాజకీయాల్లో మీ ముద్ర విస్పష్టం సుస్పష్టం, దాంట్లో ఎవరు కాదనలేరు. సో అంటే ఇప్పుడు మీ కుటుంబం నుంచి మీ రాజకీయ వారసత్వం అలాంటిది ఏమైనా ఉందా? లేదు. ఎవరు? మా మనవడు ఒకడు ఉన్నాడు, వాడు కొంచెం ఉన్నది కానీ ఆసక్తి, వాడు చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎందుకు మీరు రానివ్వట్లేదా మనవాడికి? నేను రమ్మని ప్రోత్సహించడం కానీ వద్దని నిరాకరించడం కానీ లేదు. ఓకే, వాళ్ళ ఇష్టం. అంటే మీరు ఇప్పుడు ఇంత రాజకీయ రంగం మీకు చాలా ఇచ్చింది కదా, సో మీ నుంచి కొంత మీ వారసత్వం ఉంటే కూడా బాగుండేది కదా. అంటే మీరు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమా లేదంటే ఈ రాజకీయాలకి వ్యతిరేకమా? నేను వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకం. ఓకే. సో అంటే రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తారా? నేను వ్యతిరేకిస్తున్నాను. ఆయన కూడా వారసత్వ రాజకీయాలకు ప్రతీకనే కదా. అది ఆ కుటుంబం బ్యాక్గ్రౌండ్ వేరు. ఓకే. ఆ కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లో ఉంది. ఓకే. దాన్ని నాతో పోల్చుకొని ఒక కంక్లూజన్కి రావటం తప్పు. సో మీది 6 దశాబ్దాల సేవ, మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు. మీరు అగ్రశ్రేణి కాంగ్రెస్ వాదుల్లో మీరు ఒకరుగా ఉంటారు ఖచ్చితంగా. సో మీ వారసత్వాన్ని రావడాన్ని తప్పట్టి చూడాల్సింది ఏం లేదు. సో వాళ్ళ ఆసక్తిని బట్టి ఉంటుంది. సో వారసత్వంగా కంటే ఆసక్తిగా ఉండడం ఇంపార్టెంట్, రైట్? ఈ మధ్య బాబ్లీ ఇష్యూలో చంద్రబాబుకి అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం
మీకు దూరక పత్రికల్లో చూచాను అంతకంటే నాకు. నిజానికి ఆ టైంలో మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అంటే అది 2010లో జరిగింది. ఇప్పుడు ఆ ఇష్యూని బయటికి తీసి అరెస్ట్ వారెంట్లు జాయిడ్ చేయడం అంటే రాజకీయ కక్ష సాధింపు అనుకోవాలా ఏంటి అసలు? నేను అంత డీప్గా చూడలేదు నేను. ఓకే సార్, ఇంకా ఏపీ రాజకీయాలకు వస్తే ఈసారి మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది సార్? అంటే ప్రజానాడి అని పట్టి చూస్తే ఇది సరిపోదు, ఇంత ఎర్లీగా ఓకే చెప్పలేము. ఇంకా కేవలం 6 నెలలు 8 నెలలు ఉన్నాయి, అంత అంత పెద్ద 6 నెలలు చాలా పొడవైన. రైట్, రఘువీరారెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ఏమైనా పుంజుకుంటుంది అంటున్నారా? అంటే రఘువీర నాయకత్వాన్ని మీరు సమర్థిస్తారా? రఘువీరారెడ్డి వాళ్ళ ప్రెసిడెంటు, అతను కష్టపడుతున్నాడు అంతవరకే. అంటే అతను కూడా గెలిచే పరిస్థితి లేదని వస్తున్న వార్తలు, నిజానికి ఆయన స్థానంలో ఆయన కూడా గెలవలేని స్థితిలో ఉన్నాడు అనేది వస్తున్న వార్తలు, ఈ నేపథ్యంలో పార్టీ సారథ్యంలో మార్పులు ఉండే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది అని కానీ జరగదని కానీ నేను జ్యోషం చెప్పలేను. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందా? పత్రికల్లో వస్తూ ఉందో ఒకర్త. అంటే ఇప్పుడు ఉమెన్ చాందీ గారేమో ఉండదు అంటున్నారు, జరుగుతున్న పరిణామాలు చూస్తేనేమో ఉంటుంది అనే ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఏది నిజం ఏది అబద్ధం? ఉమెన్ చాందీ వర్కింగ్ కమిటీకి దగ్గరగా ఉంటాడు, మరి ఆయన ఒక మాట అన్నాడంటే దానికి కొంత విలువ ఉంటుంది, కాబట్టి చూడాలి. అంటే ఎన్నికల తర్వాత పొత్తులు అనే ఏమన్నా ఎట్లా వస్తాయో. వైఎస్ఆర్ గారు మరణం తర్వాత మీరు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాల్సి వచ్చింది, అంటే ఒక సంక్షోభ సమయంలో, అప్పటి మీ మానసిక స్థితి ఎలా ఉండింది సార్? నేను పొరపాటున కూడా ముఖ్యమంత్రిని అవుతానని కానీ కావాలని కానీ నాకు కోరికే లేదు. ఒక మంత్రిగా ఉండి నాకు ఏదైనా పని అప్పగిస్తే ఆ పని చూడటం అంతవరకే నేర్చుకున్నాను నేను. యాక్సిడెంటల్గా ఆయన పోవటం, ఆ బాధ్యత నేను నిర్వహించాలి అని హైకమాండ్ వారు ఆలోచించటం, ఇవి రెండు జరిగిపోయినాయి. మీరే ఎందుకు, మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను చెప్పేది అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితులలో మీ అవసరం ఏంటి అని, మీ అవసరాన్ని ఎలా వాళ్ళు ఏం ఆలోచించి పెట్టారనేది నేను చెప్పటం చెప్పకూడదు. చెప్పలేను. మీరు ఎన్జీ రంగ శిష్యులాండి, మీరు ఏంటి ఆయన శిష్యరికల్లో మీకు? అంటే ఆయన రైతు పక్షపాతి. ఓకే, రైతు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి ఓకే అనే సిద్ధాంతంతో ఉండేవాడు. గాంధీవాది, పొలిటికల్ స్కూల్స్ పెట్టేవాడు. పొలిటికల్ స్కూల్స్? ఓకే, పొలిటికల్ స్కూల్స్ ఏటా పెట్టేవాడు. దాంట్లో మీరు శిక్షణ పొందారా అందులో? సో ఆల్మోస్ట్ 16 సార్లు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు, 7 సార్లు అయితే వరుసగా ప్రవేశపెట్టిన ఘనత మీకే దక్కింది. ఇప్పుడున్న ఈ 2 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు అసలు? కొంచెం 2 రాష్ట్రాలు అయిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఓకే, కొంత కష్టం బట్ సర్దుకొని ఓపికతో మేనేజ్ చేసుకోవాలి. రైట్, అంటే మీరున్నప్పుడు 60,000 కోట్లు అంటే చాలా పెద్ద బడ్జెట్. ఈరోజు ఈ కొత్త రాష్ట్రాలు అయ్యుండి కూడా సగం సగం ముక్కలు అయినా సరే 2 లక్షల కోట్లు 100 కోట్లు 150 కోట్లు పెట్టేస్తున్నారు, ఎలా సాధ్యమైంది? అంటే ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్తగా మీరే చెప్పాలి ఎలా సాధ్యమైంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రిసోర్సెస్కి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఓకే, రిసోర్సెస్ ఉండి ఆదాయం ఉన్నప్పుడు ప్లాన్ చేసి ప్రాపర్ ఖర్చు పెట్టి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారు, అదే జరుగుతూ ఉంది. అంటే మీ హయాంలో రాష్ట్రంలో పెద్దగా అప్పులు ఉండేవి కాదు, మీరు అసలు అప్పులే తెచ్చేవాళ్ళు కాదు మీరు అసలు. ఇప్పుడు మాత్రం అసలు దూసుకొచ్చేస్తున్నారు అప్పులు, 100,000 కోట్లు కానీ 50,000 కోట్లు 60 ఇలా దూసుకొచ్చేస్తున్నారు కదా, పరిస్థితిని ఎలా చూస్తారు మీరు? మామూలుగా రిసోర్సెస్ చూసుకొని అప్పు చేస్తారు. అవును, అప్పు చేసేటప్పుడు వాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి పాసిబిలిటీసు సాధ్యాసాధ్యాలు ఇవన్నీ చూస్తారు.
కనుక ఏదో నడుస్తుంది బండి. నడుస్తుందా తోస్తున్నారా వీళ్ళు బండిని? నడుస్తుంది. ఓకే, అంటే ఇంత అప్పులు రాష్ట్రాలకి క్షేమమేనా? ఇలా అప్పులు తెచ్చి బండి నడిపే పరిస్థితి, పోనీ అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసే పరిస్థితి, దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. జరుగుతూ ఉంది, చూద్దాం ఎట్లా వస్తుందో. మీరు చెప్పాలి, మీరు అంటే ఇంత సుదీర్ఘ అనుభవంలో ఉన్న మీరు దాని మీద ఏదో ఒక వ్యాఖ్య, మీ వ్యాఖ్యకు చాలా విలువ ఉంటుంది, ఎందుకంటే మీ అనుభవం అది. అప్పు తీసుకొచ్చి తెచ్చినటువంటి అప్పుని కన్స్ట్రక్టివ్ పర్పసెస్ కోసం ఉపయోగిస్తే మంచిది. తీసుకొచ్చి ఏదో సరదాలకి ఖర్చు పెట్టుకోవటం అట్లా అయితే ఇబ్బంది. చంద్రబాబు పరిపాలన గురించి మీరేమంటారు ఒక కాంగ్రెస్ నేతగా లేదా ఒక రాజనీతిజ్ఞుడిగా? చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు కానీ సక్సెస్ కాలేకపోతున్నాడు. ఓకే, అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు అంతవరకే. ఓకే, జగన్ గురించి ఏమంటారు? జగన్ యంగ్స్టరు, పట్టుదల ఉన్నవాడు, తిరుగుతూ ఉన్నాడు, ప్రజల మధ్యకు వెళుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారి పట్ల ప్రజల్లో ఒక సదభిప్రాయం ఉంది, అది ఉపయోగిస్తుంది జగన్కి. సో చూడాలి ఎలా వస్తాయి. అంటే ఈసారి జగన్ అధికారంలోకి వస్తాడనేది రకరకాల సర్వేలు చెప్తున్నాయి నిజానికి. సో మీ మాజీ సహచరుడి కొడుకు విజయం సాధిస్తే మీకు సంతోషమేనా? సంతోషమే, నాకేం అభ్యంతరం ఎవరు వచ్చినా. అంటే మీరు కాంగ్రెస్ నాయకుడు కాబట్టి మీ ప్రశ్న అడగాల్సి వచ్చింది మిమ్మల్ని. అతను మీ శత్రువర్గంలో ఉన్నాడు కదా? నాకు అట్లా శత్రువులు లేరు, మిత్రులు లేరు. అఫ్కోర్స్ మీరు అజాత శత్రువు, ఆ విషయంలో డౌట్ ఏం లేదు. కాకపోతే ప్రత్యర్థి, శత్రువు అనే మాట కరెక్ట్ కాదు, ప్రత్యర్థి శిబిరంలో ఉన్నాడు కాబట్టి. ప్రత్యర్థి కూడా కాదు, అతను ఒక లైన్లో పోతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా నడుస్తుంటారు, ఆయన ఒక లైన్లో నడుస్తున్నాడు. సో ఆయన మీ అంశమే అంటారు? మీవాడే? మావాడే. రైట్, మీరు శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు, ఇప్పుడు జరుగుతున్న సభ తీరుని ఎలా చూస్తారు మీరు? అసలు జగన్ మనుషులు సభలోకే అడుగు పెట్టడం లేదు, ఒక అధికార పక్షం మాత్రం సభను నడుపుకుంటూ వెళ్ళిపోతుంది, దీన్ని ఎలా చూస్తారు అసలు? నేను అంత పరిశీలన చేసి చూడట్లేదు. మీరు ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇదే మీ ఊరా? ఇల్లు ఉంది, ఇక్కడే ఉన్నాను. అంటే మీరు ఆంధ్ర అనాలా తెలంగాణ అనాలా? నేను ఆంధ్రుణ్ణి, తెలంగాణ ఉన్నాను. సో మీరు చిక్కడ దొరకడం అన్నమాట. వైఎస్ ప్రభుత్వంలో మీరున్నప్పుడు చంద్రబాబుని నాగం జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని మరీ వేధించేవాళ్ళంట, ఈ ఒక్క విషయంలో మీ మీద అపప్రద ఉంది, నిజమేనా అది? కరెక్ట్ కాదు, విషయానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడేవాడిని కానీ ఒక మనిషిని టార్గెట్ చేసి ఆయన మీద ఏదో సాధించాలని ఇబ్బంది పెట్టాలని అట్లా ఉండేది కాదు. కానీ మీ మీదైతే అపప్రద అయితే ఉంది, ఉంటే ఉండొచ్చు. గవర్నర్గా చేశారు తమిళనాడుకి, రెండోసారి కూడా మీకే ఇస్తారని అన్నారు, అప్పుడు నిజానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ, ఇక్కడ జయలలిత గారు ఉన్నారు, జయలలిత గారు మిమ్మల్ని సపోర్ట్ చేశారు గట్టిగా రెండోసారి కూడా మీరే రావాలి అని, కానీ అది జరగలేదు ఎందుకు అనుకో? ఎందుకు ఎందుకు జరిగిందో అవన్నీ నాకు తెలియదు, నేను ప్రయత్నం చేయలేదు. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎలా అంటది? అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్తో మీకు విభేదాలు వచ్చాయని కూడా ఒక వార్త. కరెక్ట్ కాదు, అసలు నేను కోరుకున్న పదవి కాదు. ఓకే, ప్రయత్నం చేసింది కాదు, ఉండమన్నారో ఉన్నాను, ఆయనే ప్రపోజ్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు మీరు మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎవరు మీకు బాగా నచ్చిన ముఖ్యమంత్రి? అంటే మీరు కాకుండా నాకు నేను కాదు, మిగతా వాళ్ళు బాగానే చేశారు. వెంగళరావు ఒకడు బాగా చేశాడు, బ్రహ్మాందరెడ్డి బాగానే చేశాడు, చెన్నారెడ్డి గారు ఆయనకి చేత అయింది ఆయన చేశారు, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు. చెన్నారెడ్డి గారు అంటే మీకు చాలా చాలా ఇష్టం అనుకుంటా? దగ్గరగా ఉండేవాడు. అచ్చా అచ్చా,
అంటే మీ బాగా సాన్నిహిత్యం ఉండేదా మీ ఇద్దరికి? బాగానే ఉంటుంది. అంటే పలు సందర్భాల్లో చిన్నారెడ్డి గారిని మీరు ఎప్పుడు ప్రశంసిస్తుంటారు. మీరు నిర్వహించిన శాఖల్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన శాఖ? ఫైనాన్స్. ఫైనాన్స్, ఆబ్వియస్లీ ఫైనాన్స్. కానీ మీరు ఇప్పటి ఫైనాన్స్ గురించి మాత్రం మాట్లాడటం లేదు మీరు. అంటే వివాదాలకు విమర్శలకు ఎందుకు తావివ్వడం అంతే. వచ్చే ఇప్పుడు 2019 రాజకీయాల్లో మీ పాత్ర ఏమైనా ఉంటుందా? ఎక్కడ తెలంగాణకు సంబంధించినంత వరకు మీరు అసలు ఏ పాత్ర ఉండదు తెలంగాణ రాజకీయాలు, ఆంధ్రాలో సైతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని రాహుల్ గాంధీ ప్రకటించారు. అయినా సరే ఆ అవకాశాన్ని వాడుకొని ఎందుకు నాయకులు ముందుకు రావట్లేదు పార్టీని బలోపేతం చేయడానికి? తెలీదు, ఆయన ఎవరితో చెప్పాడో తెలీదు, ఏం చెప్పారో తెలీదు. ఓకే, వీళ్ళు ఎందుకని పట్టించుకోవట్లేదు. సో మీ రిటైర్డ్ లైఫ్ ఎలా ఉంది సార్? మామూలుగా 10 పేపర్లు వస్తాయి, ఓకే, అవి చూడటం సరిపోద్ది. మీ కుటుంబ సభ్యులతో అంటే ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో కుటుంబంతో గడిపే సమయం పెద్దగా ఉండుండదు మీకు. ఇప్పుడు అలాంటివి ఏమైనా చేస్తున్నారా? సో ఇప్పుడు కొత్తగా వస్తున్న రాజకీయ నాయకులకు మీరు ఏమైనా చెప్తారా? బాగా రావాలి, కష్టపడాలి, పనిచేయాలి. మీ 2 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షులకి ఏం చెప్తారు మీరు చెప్పాల్సి వస్తే? నేను చెప్పవలసి వస్తే బాగా చేసుకోండి, అందరినీ కలుపుకోండి, బాగా కష్టపడండి, ఈ వర్గాలు ఈ తగాదాలు సర్దుబాటు చేయండి అని చెబుతాను. తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? ఏదో చేస్తున్నాడు. అంటే నచ్చిందా నచ్చలేదా మీకు? ఇట్లా నేను కాంగ్రెస్ వాడిని అయి ఉండి నిరభ్యంతరంగా ఏదైనా చెప్పండి. అందుకనే నేను కాంగ్రెస్ వాడిని, నేను కాంగ్రెస్ రావాలని కోరుకునేవాడిని. కనుక ఇంకొక పార్టీ రూల్ చేస్తుంటే అది బాగుంది అని నేను ఎట్లా చెబుతాను. బాగుందని కాదు సార్, మీ వ్యాఖ్య అంటే మీరు మీరు ఉంటున్నారు చూస్తున్నారు కదా, సో లోపాలు ఏమున్నాయి, బాగా చేస్తున్నాడా చేయట్లేదా? బాగా చేస్తున్నాడు. మామూలుగా ఎప్పుడు చూసినా మీ భుజం మీద కండువా ఒకటి ఉంది, దీనికి ఏమన్నా స్టోరీ ఉందండి? ఏమన్నా ఏం లేదు, అలవాటు. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పంచకట్టు మొదలుపెట్టాను. కాలేజీ నుంచి బయటికి రాగానే? రాగానే పంచకట్టేవాడిని, ఇది వేసుకునేవాడిని అంతే. సో ఇది మీ ట్రేడ్ మార్క్ అంటే దాని వెనక ఏమన్నా సీక్రెట్ ఉందా? ఏం లేదు, ఏమీ లేదు. ఆర్యవైశ్యులకు సంబంధించినంత వరకు మీరు చాలా అద్భుతమైన పాత్ర ఆ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఎలాంటి కార్యకలాపాలు చేశారు వాళ్ళ కోసం, ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం? వాళ్ళు గవర్నమెంట్ వైపు చూచి అన్నీ గవర్నమెంట్ చేయాలి అనేటువంటి ధోరణి కాకుండా వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళల్లో వాళ్ళు కూడబలుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే మంచిది అని వాళ్ళకి సలహా చెబుతుంటాను. వాళ్ళు కలిసినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటారు, రోజు మాట్లాడుతుంటారు. ఎలా ఉంది వాళ్ళు రాజకీయ చైతన్యం ఇంకా రావాల్సిందా? రాజకీయం వేరు, అది రాజకీయ పార్టీ కాదు. అంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కొత్త నాయకత్వం రావాల్సి ఉంటుంది కదా, మీరు అలా ఏమన్నా వాళ్ళకి చెప్తారా రాజకీయాల్లోకి రమ్మని? రమ్మని చెప్పను, వద్దని చెప్పను. ఓకే, వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న మీ శిష్యగణం ఎవరు సార్? అంటే మీ సిద్ధాంతాలని? నాకు శిష్యులు లేరు. అనుచరులు? అనుచరులు అంతకంటే లేదు, అభిమానులు మాత్రమే ఉన్నారు. అంతే, లక్షల సంఖ్యలో అభిమానులు అయితే ఉన్నారు. రైట్. ఒక ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా, ఈ సమయంలో మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? మీ అభిమానులకు కావచ్చు, మీ అనుచరుల మీ మార్గంలో పయనించాలనుకునే వారికి కానీ, డెవలప్మెంట్ పట్ల శ్రద్ధ తీయమని. రాష్ట్రం బాగుండాలి, బాగుండాలి అంటే డెవలప్మెంట్ బాగుండాలి, వాళ్ళు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అదే సలహా చెప్తాను విడిగా తెలిసినప్పుడు. సందేశం ఇవ్వాల్సి వస్తే సందేశం ఇదే సార్. ఓకే, ప్రస్తుత రాజకీయాలు మీరు చేసిన రాజకీయాలకి తేడా గమనిస్తున్నారా? ఉంటుంది. అంటే మంచి వైపు జరుగుతుందా చెడు వైపు జరుగుతుందా? అంటే
ఉదాహరణకి చదువులు తీసుకుందాం. మేము చదువుకునేది పెద్ద బాలశిక్ష చదువుకున్నాం, ఇప్పుడు పెద్ద బాలశిక్ష తెలియదు. అలాగే మార్పులు వస్తూ ఉంటాయి, పరిపాలనలో కూడా మార్పులు వస్తుంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది 2019లో? బాగానే ఉండొచ్చు అంటున్నారు. అంటే అధికారం సాధిస్తుందా లేదా రెండో స్థానంతో సరిపెట్టు? నేను జోస్యం చెప్పలేను, ఓకే, కానీ బాగానే ఉంటుంది పరిస్థితి అని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని ఈ వయసులో మాకు చాలా చాలా ఆనందం సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రియతమ నాయకుడు కొణిజేటి రోషయ్య గారు, మాజీ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి 6 దశాబ్దాల సీనియర్ నాయకుడు కొణిజేటి రోషయ్య గారితో ఇది ఇవాళ మన టైం టు టాక్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.